अस्सलामुअलैकुम नाज़रीन, मैं सैयद जावेदुद्दीन शाह फारसी टीवी 7 उर्दू न्यूज़ में आपका इस्तकबाल करता हूं। आइए नाज़रीन देखते हैं आज की ये खास खबर। नाज़रीन, ज़ियागुड़ा के इंदिरा नगर में वाक़े कब्रिस्तान पर गैर क़ानूनी कब्ज़े करने की कोशिश। तफसीलात के मुताबिक मुकामी कॉरपोरेटर मित्रा कृष्णा ने रेवेन्यू अहदेदार से कहा कि कब्ज़ेदारों के खिलाफ क़ानूनी कार्रवाई की जाए। आइए नाज़रीन पेश है यह तफसीली खबर। చూడకు సంబంధించి ఏటి ప్రవాహక ప్రాంతంలో దాదాపు సర్ప్లస్ ల్యాండ్లు ఉన్నాయి, ప్రభుత్వానికి సంబంధించిన ల్యాండ్స్ ఉన్నాయి, దానిపైన సమగ్రంగా దర్యాప్తు చేయాలని ఎంఆర్ఓ గారికి కూడా నేను ఫోన్ చేయడం జరిగింది। ఎందుకంటే ల్యాండ్ ధరలు పెరిగిన తర్వాత రకరకాల వాళ్ళు డాక్యుమెంట్లు తయారు చేసుకోవడము, ఒకరి మీద ఒకరు కోట్లాట పడడము, ఇదన్నిటికీ కారణము మన యొక్క మండలకు సంబంధించిన అధికారులు పెన్షన్ వేసి బోర్డు పెట్టలేనైతే ఈ పరిస్థితులు రావు। వెకడగా ఉండడం వల్ల రకరకాలుగా డూప్లికేట్ డాక్యుమెంట్లు తయారు చేసి అటు ప్రభుత్వానికి ఇటు పోలీస్ శాఖ కూడా చాలా కన్ఫ్యూజన్లు ఉంటున్నది। ఎందుకంటే ఒకరి మీద కేసు వేయడము, వాడు ఆయనకి అడ్రస్ ఒకజాల ఉంటుంది, ఒకజాల అడ్రస్ చూపించి రకరకాలుగా డాక్యుమెంట్ పుట్టించుకోవడము, ఆ విధంగా కబ్జా మీదకి రావడము, బలాలను ప్రదర్శించి దాన్ని ఆక్యుపేయడానికి ప్రయత్నం చేయడం, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి నేను ఎంఆర్ఓ గారితో మాట్లాడినా నిజంగా ప్రభుత్వం అయితే ప్రభుత్వం కాపాడుకోవాలి, లేదు ప్రైవేట్ది అయితే మాకు సంబంధం లేదు, ప్రైవేట్ ప్రాపర్టీ అయితే వీ డిడ్ నాట్ కన్సర్న్, ఇఫ్ ఇట్ ఈస్ ద గవర్నమెంట్ ల్యాండ్ వీ విల్ కంపల్సరీ వీ ఆక్యుపై ద గవర్నమెంట్ ల్యాండ్। నేను ఇంకా ఒకసారి వెరిఫై చేస్తాను, ఎందుకంటే నేను ఎంఆర్ఓ కలిసి ఇప్పుడు